తులారాశి వారికి కుజ సంహార మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో విశ్లేషించి తెలుసుకుందాం. మిథున రాశిలో సంచారము 9వ స్థానం అవుతుంది తులారాశి వారికి. ఈ 9వ స్థానము భాగ్యస్థానం, అంటే అదృష్టానికి సంబంధించినటువంటి స్థానం. అంటే ఈ అదృష్ట స్థానం లోపల అంగారకుడు సంచరించడము, ద్వితీయ సప్తమాధిపతి భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా మనము పూర్తిగా అదృష్టంపై ఆధారపడకుండా మన ప్రయత్నాలను ఆలోచనలను జోడించి పనులు చేయాలి. కేవలము మనం బ్లైండ్గా పనులు చేసినట్టయితే ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమయము ఇది అని మనకిక్కడ ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా పెట్టుబడుల విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారము బాగానే కొనసాగుతుంది, చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది ఏం లేదు. కొత్త పనులు ప్రారంభించేటువంటి సమయం లోపల మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా కొత్త పనులను కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక శారీరక ఇబ్బందులు కనబడుతున్నాయి, అంటే వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు పనిపైననే ధ్యాస ఉంచడము, ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేయడము, నిర్లక్ష్యం చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కనుక జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యానికి ఈ సమయం లోపల ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక స్నేహితులు, బంధువులు, జ్ఞాతులు, దగ్గరి వాళ్ళు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరితో కూడాను మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి, కనుక జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎంత అవసరమో అంతవరకే వాళ్ళను ఉపయోగించుకోవడము, వాళ్లతో మాట్లాడడము, వాళ్ళ సలహాలను తీసుకోవడము అంతవరకే చేయండి. పూర్తిగా మీరు గుడ్డిగా వాళ్లను నమ్మి వాళ్ళు ఏది చెప్తే అది విని మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే మట్టుకు మీరు నష్టపోతారు. ఉద్యోగస్తులకు స్థాన చలనం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు కూడాను ఈ వ్యాపారం నుండి ఇంకో వ్యాపారానికి మీరు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కూడాను ఈ 26 ఆగస్టు నుంచి 20 అక్టోబర్ వరకు ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంగారకుడు. కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, ఇందులో 20 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు వక్రరీత్యా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 7 డిసెంబర్ నుండి 21 జనవరి వరకు, 20 అక్టోబర్ నుండి 7 డిసెంబర్ వరకు రుజు మార్గంలో కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. 7 డిసెంబర్ నుంచి 21 జనవరి వరకు వక్ర మార్గంలో కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. మొత్తం మీద కర్కాటక రాశిలో ఈ సమయంలో సంచరిస్తున్నాడు గనక కర్కాటక రాశి దశమస్థానం అవుతుంది. దశమస్థానం కూడాను గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం, కనుక ఈ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే, ప్రతి నిత్యం కూడాను ఏదో రకమైనటువంటి ఆలోచనలను మన లోపల క్రియేట్ చేస్తాడు. అనవసరమైనటువంటి ఆలోచనలు, లేదా చిన్న విషయాన్ని కూడాను మనము మ్యాగ్నిఫై చేసి చూడడము, తద్వారా మనకు అనవసరమైనటువంటి విషయాలు అందులో కనబడము. కొన్ని విషయాలను ఇగ్నోర్ చేస్తేనే మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఆ సమస్య లోపల. ప్రతి విషయాన్ని కూడాను మనము చూసినట్టయితే మనకు సొల్యూషన్ కనబడదు. కనుక ఈ దశమస్థానంలో సంచరిస్తున్నప్పుడు మానసిక విచారాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తాడు. వర్క్ లోడ్ పెరుగుతుంది ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, తర్వాత స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను వర్క్ లోడ్ పెరగడం మూలకంగా ఆరోగ్యంపై అది ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇక సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం మూలకంగా కూడాను ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి సమస్యలు, మనకు కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తి లోపల వారి మూలకంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మనను మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కాలయాపన చేయకూడదు.
సమయాన్ని సద్వినియోగపరచుకోవడము చాలా ముఖ్యం. దశమస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ముఖ్యంగా ఈ దశమస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆర్థిక పరిస్థితిపై మనస్సు నిలపాలి. ఆదాయము ఖర్చులపై బేరీజు వేసుకొని మీరు కార్యక్రమాలు చేయాలి. ఇక పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడాను కొంత ఆ పార్ట్నర్స్తో మనసు విప్పి మీరు చర్చించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక 21 జనవరి 2025 తర్వాత వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు కర్కాటక రాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 24 ఫిబ్రవరి వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అక్కడి నుండి అంటే 24 ఫిబ్రవరి నుండి 3-4 వరకు రుజు మార్గంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ మిథున రాశిలో సంచారము 9వ స్థానం అవుతుంది. 9వ స్థానం కూడాను ప్రతికూలమే. ఇక 3 ఏప్రిల్ నుండి మళ్ళీ 7 జూన్ వరకు రుజు మార్గంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచారం కూడాను దశమస్థానం అవుతుంది. ఓవరాల్గా ఈ తులారాశి వారికి భాగ్య దశమస్థానాలలో సంచరిస్తున్నాడు అంగారకుడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారము కనుక అంగారకుడి ప్రీత్యర్థమై ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే 9వ స్థానం అదృష్టానికి సంబంధించినటువంటి స్థానం, 10వ స్థానం వృత్తికి సంబంధించినటువంటి స్థానం. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి స్థానాలలో పాపగ్రహం అంగారకుడు స్తంభన రీత్యా సంచరిస్తున్నాడు గనక ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక తప్పకుండా పరిహారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మీ లోపల మానసిక ధైర్యాన్ని ఇస్తాడు భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మీరు నమ్ముకోండి. తప్పకుండా దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. వీలైతే ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా చేయండి, తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. శుభం.